వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్ టచ్ చేసిన తర్వాత, సెన్సెక్స్ 50,000 అబోవ్ లెవెల్స్ టచ్ చేసిన తర్వాత నార్మల్ గా మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం సహజంగానే మనం చూడాల్సిన అంశం కింద చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ప్రాఫిట్స్ ఎక్సెస్ గా ఉన్నాయో అక్కడ ప్రాఫిట్స్ బుకింగ్ చేయమని ఇన్వెస్టర్స్ కి గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాం. సో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఏదైతే స్టాక్ వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయో, అంతేకాకుండా క్యాష్లో ఉన్నారో, ప్రస్తుతం ఆ స్టాక్స్ కనుక ఏమైనా మేజర్గా కరెక్ట్ అయినట్లయితే అటువంటి స్టాక్స్లో మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యి ఒక పొజిషన్ని బిల్డప్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఎర్నింగ్స్ సీజన్ అనేది మార్కెట్లో కొనసాగుతుంది. ఏదైతే కంపెనీస్ ఎర్నింగ్స్ డిక్లేర్ చేస్తూ వస్తున్నాయో, ప్రస్తుతం ఆల్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది చాలా రిమౌండ్ అయ్యి ఎర్నింగ్స్ చాలా పాజిటివిటీగా రావడం మార్కెట్స్కి చాలా మంచి అంశం కింద మనం చూడాలి. అందువల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ట్రాక్ రికార్డ్ అనేది గణనీయంగా పెరుగుతూ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉండటంతో రానున్న రోజుల్లో కూడా ఈ ఎర్నింగ్స్ కనుక సస్టైన్ అయినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక కరెక్ట్ ఫేజ్లో ఉన్నప్పటికీ మళ్ళీ రిబౌండ్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టచ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే వారం బడ్జెట్ ఉండటంతో మార్కెట్స్ ఎక్స్ట్రీమ్ వాలటాలిటీకి లోనవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే బడ్జెట్లో ఏదైతే స్టాక్స్ స్పెక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారో షార్ట్ టర్మ్లో జాగ్రత్తగా ఉండాల్సిన అంశం కింద మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి ప్రస్తుతం బడ్జెట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండటంతో మార్కెట్స్లో ఒక ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఏదైతే షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుంటున్నారో ఎక్స్ట్రీమ్ కాషియస్గా ఉండి బడ్జెట్లో వచ్చే సెక్టర్స్ మరియు స్టాక్స్ లో ఇన్సెంటివ్స్ ఏ రకంగా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఉండబోతున్నాయో చూసుకుని క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత కొంచెం మార్కెట్లో కరెక్టివ్ ఫేజ్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో పొజిషన్స్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం అడ్వైజ్ చేస్తున్నట్లు వకార్డ్ ఫార్మాసిటికల్స్ కొంచెం హై లెవెల్కి వెళ్ళి మళ్ళీ కొంచెం కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ స్టాక్స్లో డిప్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం 480 లెవెల్స్లో 500 రేంజ్ ఈ రేంజ్లో కనుక కొన్నట్లయితే రానున్న నెక్స్ట్ కపుల్ ఆఫ్ 2-3 క్వార్టర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం గత కొంతకాలంగా అడ్వైజ్ చేయడం జరిగింది. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ కూడా ప్రస్తుతం మార్కెట్ కరెక్షన్లో తగ్గడం జరిగింది. ఈ లెవెల్లో కూడా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ని కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 90 రూపీస్ స్టాక్ ప్రైస్లో 7.5% అంటే 7.50 రూపీస్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్స్ కనుక ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డివిడెంట్ యీల్డ్ కూడా చక్కగా 7.5% రిటర్న్ వస్తుంది. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలు కంప్లీట్గా తొలగించడంతో ఫ్యూయల్కి మంచి డిమాండ్ వస్తుంది. అందువల్ల రానున్న రోజుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రస్తుత ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. అందువల్ల ఈ స్టాక్స్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ రేంజ్లో కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనుక ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.